వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదను. హీ లీడ్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. యెషయా గ్రంథం 48:17. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కృపా కనికరము కలిగిన ప్రేమ అయినటువంటి దేవుడు. నీవు దారి తప్పాలని ఇష్టపడే దేవుడు కాదు. నిన్ను సరైన మార్గములో నడిపించాలని, దీవెనకరమైన మార్గములో నిత్యము నీవు వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. అయితే స్వార్థపరులమైనటువంటి మనమే దేవుని నిర్లక్ష్యం చేసి దారి తప్పిపోయాం. అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ ఇంకా నిన్ను ప్రేమించేవాడు ఆయనగా ఉన్నాడు. వేరందరూ కూడా నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ విడువని ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు నీ కొరకు నిలుచుని ఉన్నాడు. నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని లేఖనం మాట్లాడుతుంది. నీకు ఏది మంచిదో ఆయన ఎరిగినవాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మార్గాలు కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టేసిన సమస్తాన్ని కూడా ఆయన మరల తిరిగి ఆరంభించగలడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాన మార్గాన్ని బోధించేవాడు ఆయన. నీకు ప్రయోజనము కలుగునట్లు, సరైన మార్గములను నడిచినట్లు నీకు ఉపదేశం చేసేవాడే ఆయన. దీవెనకరమైన మార్గాల్లో నువ్వు నడవాలని, ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము స్వతంత్రించుకోవాలని ఆయనకిష్టమై ఉన్నది. నీ కొరకు మంచిది, శ్రేష్టమైన మార్గమేదో ఆయనకు తెలుసు. ఆయన నడిపించాలని, నీ చేయి పట్టి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము నడిపించేవాడు, నీ చేయి పట్టుకుని మరీ నడిపించేవాడు. అయితే అనేకసార్లు మనకున్నటువంటి అటెన్షన్స్ వల్ల, మనకున్న అనేక సమస్యల వలన, అనేకమైనటువంటి పోరాటములు పోరాడుతున్న నేపథ్యము వలన తెలియకుండానే మనకు మనమే ఆయన చేతిలోండి మన చేతిని తీసేసుకుంటాం. కానీ నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షమున యుద్ధము చేయవాడు, నీతో నిలుచుండి నీ శత్రువుతో యుద్ధము చేసి నీకు సమాధానం అనుగ్రహించేవాడు ఆయన. నీ కొరకు ఆయన సిద్ధపరచిన మార్గం చాలా క్షేమకరమని గ్రహించాలి. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందని లేఖనం మాట్లాడుతుంది. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. నువ్వెంత జ్ఞానివైనా మనుషుల జ్ఞానం ఆయన దృష్టికి వెరితనముగా ఉంది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహాజ్ఞాని అయినటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు క్షేమకరమో, ఏది నీకు ఆశీర్వాదకరమో ఆ మార్గము ఎరిగిన దేవుడు నీవు నడువవలసిన త్రోవను ఆయన నడిపిస్తాడు. నువ్వు ఒంటరివి కాదు సుమా, నీ యేసయ్య నీతో పాటు ఎప్పుడూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఆయన చేయి పట్టుకొని నువ్వు నడవటం ఆరంభించటానికి, ప్రతి అననుకూల పరిస్థితుల్లో ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడటానికి
తీర్మానించుకొని ఆయనకు సాక్షిగా నిలిచుండటానికి దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంపుతుడై యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. మేము నడవలసిన త్రోవలు మీరు ఎరిగిన వాడు, మీకు వందనాలు. అనేకమైన మార్గాలు మా జీవితంలో ఉన్నప్పటికీ మాకు ఏది మేలైనదో ఆ మార్గము గుండా నువ్వు నడిపించేవాడు, నీకు వందనాలు స్తోత్రాలు. ఏ పరిస్థితుల్లో కూడా మేము అది తప్పిపోకుండా నిన్ను ఎరిగిన వారముగా విశ్వాసముతో నిన్ను హత్తుకుని జీవించే కృప మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.